Nandyal effect Kakinada Pai Untunda Pratishtatmaka Poru Naduma Maro Yenikaku Rangam Siddhamaindi Yedela Kalanga Vaida Padutu Vastuna Kakinada Municipal Yenikaku Schedule Vidalaindi Nandyal Upa Yenika Falitam Marusati Roje Kakinada Polling Muhurtam Kararaindi Mari Nandyal Pai Drushti Maralchaleni Sthitilo Unna Partilu Kakinadalo Yen Cheyanunnayi Rashtra Yenikala Sangham Akasmikanga Teeskunna Ee Nirnayam Andarini Vismayaniki Guri Chesindi ఈ నెల 10వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించారు. అయితే ఇంత తక్కువ కాలంలో ఎన్నికలు జరుగుతాయా లేక మేయర్ ఎన్నిక రిజర్వేషన్ కారణంతో ఎవరైనా ఎన్నికకు అవాంతరం సృష్టిస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఓవైపు నంద్యాల ఉప ఎన్నికతో ఏపీలో పొలిటికల్ ఫేవర్ ఉండగా మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆకస్మికంగా కాకినాడ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు పలు కారణాలతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే కోర్టు సూచనలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువుగా ఈసీ ఖరారు చేసింది. కాగా ఆగస్టు 29న ఎన్నిక, సెప్టెంబర్ 1న ఫలితాల ప్రకటనగా షెడ్యూల్లో పేర్కొంది. అయితే హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ సాధ్యమా అనే రాజకీయ చర్చ జరుగుతోంది. ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు నంద్యాల ఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో కాకినాడ ఎన్నిక షెడ్యూల్ రావడం సమయం చాలా తక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీలు అంతర్మదనంలో పడ్డాయి. సరిగ్గా నంద్యాల ఎన్నిక ఫలితం వచ్చిన మరుసటి రోజే ఈ ఎన్నిక జరిగితే ఆ ప్రభావం కాకినాడ మీద ఉంటుందా అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది. అయితే ఇంత అకస్మాత్తుగా ఎన్నికకు అధికార పార్టీ కూడా సిద్ధం కాగలదా అనే చర్చ జరుగుతోంది. కాకినాడ 2005లో కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తరువాత ఏర్పడిన తొలి పాలక వర్గం గడువు 2010 సెప్టెంబర్లో ముగిసింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నికలు నిర్వహించలేదు.